నిజంగా ఈ రోజుల్లో హ్యూమన్ వాల్యూస్ అనేవి రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. దానికి అంతటి కారణము మనమే, మానవ సమాజమే దానికి కారణం. ఏంటంటే పూర్వకాలం రోజుల్లో నేను చదువుకున్న రోజుల్లో నేను 1979 76లో చూసుకున్నట్టయితే అప్పుడు మనిషికి మనిషికి విలువ ఇచ్చి మాట్లాడేవాళ్ళు. మానవతా విలువలు ఎలా ఉండాలి, ఏ విధంగా మనిషిని కొనుక్కొని మాట్లాడినట్టే విధంగా మాట్లాడేవాళ్ళు. కానీ అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఆ రోజులు చూశాను, ఇప్పుడు చూశాను. ఇక్కడ ఇక్కడ అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది. ఇక్కడ ఏంటంటే అన్ని ఈ హైదరాబాద్లో రోజులు వేస్తే రోజు అబద్ధాలు చెప్తారు. అప్పుడు మేము స్కూళ్ళలో ఇలా చెప్పబోయేవాళ్ళం, కానీ రోజు ఇవే మాట్లాడుతుంటారు. అంటే ప్రవర్తనలో మనిషి ప్రవర్తన చాలా విచిత్రంగా. దీనికి అంతటికి కారణం ఏంటంటే మోరల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనిషికి మోరల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వివేకానంద సేస్, వీ నీడ్ దట్ ఎడ్యుకేషన్, ఇట్ బిల్డ్స్ అవర్ క్యారెక్టర్ అండ్ కండక్ట్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీ వాంట్ దట్ ఎడ్యుకేషన్, వీ డోంట్ వాంట్ వెస్టర్న్ కల్చర్ అండ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్. ఇప్పుడు అలాంటి ఎడ్యుకేషను, అలాంటి మోరల్ వాల్యూస్ అనేవి మనకు నేర్పించాలి. ఎవరు నేర్పాలి? సపోజ్ నేను ఒక ఉదాహరణ చెప్తా. రవి సార్కు ఒక 5 కొడుకులు ఉన్నారనుకోండి. అంటే ఆయన ఏం చేస్తాడు? వాళ్ళ ఆ కొడుకులను ఏ విధంగా చదివించాలి, వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి, ఏ విధంగా పైకి తీసుకురావాలని ఆలోచనలో ఉంటాడు. ఎందుకు? ఆయన ఫ్యామిలీ మెంబర్గా, ఒక తండ్రిగా ఆయన కొడుకులకు చేయవలసిన బాధ్యత ఈ విధంగా ఎదగాలి, ఈ విధంగా సమాజంలో ఉండాలి, ఈ విధంగా అనే చెప్తాడు. అయితే మీరు ఒక ఫ్యామిలీ ఫాదర్గా మీరు ఆ విధంగా తీసుకుంటే మనకు, మనం ఈ సమాజంలో ఉన్న మనకు ఒక ఫాదర్ ఉన్నాడు, ఆయనే రాజు, ఈ దేశాన్ని పరిపాలించే రాజు. ఆయన ఎలా మనల్ని చూడాలి, ఏ విధంగా చూడాలి, ఆయన మనల్ని మోల్డ్ చేయాలి. ఆ విధంగా ఒక తండ్రిలాగా కొడుకులకు ఎలా మోల్డ్ చేస్తున్నావో, దేశాన్ని పరిపాలించే వ్యక్తి ఆ విధంగా దేశంలో ఉన్న ప్రజలను ఆ విధంగా మోల్డ్ చేయాలి. ఇది చాలా ముఖ్యమైనది. కానీ ఈ రోజుల్లో ఉన్న రాజులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కుర్చీలకు అతుక్కొని పోయి ప్రజలను ఏమాత్రం పట్టించుకుంటలేరు. కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికి 60 ఏళ్ళు, మిగతా ప్రభుత్వాలు ఒక 10 పరిపాలించాయి. 57 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము, ఒక 10 భారతీయ జనతా పార్టీ పరిపాలించింది. వీళ్ళంతా భారతదేశంలో ఏంటంటే కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్లో ఆధారపడింది భారతదేశం. ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 20% వర్గం వాళ్ళే పైకి వెళ్ళారు, మిగతా 80% వాళ్ళు కిందికి వెళ్ళారు. దీనికి అంతటికి కారణం ఏంటంటే ఈ 20% ఎవరైతే ఉన్నారో వాళ్ళే దేశాన్ని ఏలుతున్నారు. ఈ 80% వాళ్ళను వీళ్ళ కింద ఉపయోగించుకుంటున్నారు. వీళ్ళ పైకి రాకుండా భారతదేశాన్ని బాగు చేయాలంటే కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ పోవాలి, సాంఘిక దురాచారాలు పోవాలి, కాస్టిజం అనేది ముఖ్యంగా అది పోవాలి. సాంఘిక అసమానతను తొలగించి అందరికీ ఈక్వల్ రైట్స్ అనేది ఇవ్వాలి. అదేంది, మన రాజ్యాంగాన్ని ఒక ప్రపంచంలో ఒక సుదీర్ఘమైన రాజ్యాంగాన్ని రాసించుకున్నాం. ఆ రాజ్యాంగాన్ని రాచించినప్పుడు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ విలువలను పక్కబెట్టి వీళ్ళు రాజ్యాంగాన్ని ఏమాత్రము చూడకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు రోజుకు ఏ విధంగా మానవతా విలువలు పడిపోతున్నాయి. దీనికి అంతే సినిమాలు కూడా ఒక కారణం. సినిమాలు అనేటివి చాలా అసలు ఇవన్నీ ఈ మానవతా విలువలు పెరగాలంటే సినిమాలను బ్యాన్ చేయాలి, బ్రాండ్ షాపులను బ్యాన్ చేయాలి, తర్వాత మోరల్ ఎడ్యుకేషన్ను ఇన్స్టిట్యూట్స్ తెరవాలి. అప్పుడే కానీ ఈ మానవతా విలువలు పెరుగుతాయి.